మోక్షార్థులు అంటే నిజమైన మోక్షార్థులు, అంటే మోక్షం తప్ప ఇంకా నాకేమక్కర్లేదని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారనంటే, మోక్షానికి మార్గం చూపించేటువంటి సాధనలు ఏమున్నాయి, మోక్షానికి మోక్షాన్ని పొందడానికి నా మార్గం చూపించేటువంటి మహాత్ములు ఎక్కడున్నారు, గురువులు ఎక్కడున్నారు, శాస్త్రాలు ఎక్కడున్నాయి అని వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది అంటే మోక్షం కావాలనుకున్నటువంటి వాడు ఊరికినే ఉండలేడనంటే ఎట్లా ఊరికినే ఉంటాడు, అది కావాలని తపన పెడతా ఉంది లోపల, అందుకని వాడు మాత్రం ఊరుకోలేడు. అందుకని వాడు యజ్ఞదాన తపస్సులు చేయాలి అని అంటున్నారు. వాళ్ళకి యజ్ఞదాన తపస్సులు చెప్పారు. ఎందుకు చెప్పారు? వాటి ద్వారా మనశ్శుద్ధి జరుగుతుంది. ఆత్మజ్ఞానాన్ని అభ్యసించాలి అని అంటే చిత్తశుద్ధి కావాలి. ఎందుకనంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎవరికి పెడితే వాళ్ళకి చెప్తే అర్థమయ్యేది కాదు. ఆత్మజ్ఞానం అంటే ఇప్పుడు గీతాజ్ఞానం, భగవద్గీతా జ్ఞానం, ఇది ఎవరికి చెప్పాలనేటువంటి విషయాన్ని భగవానుడే చివరిలో చెప్తాడు. మనకి 66 శ్లోకాలతోటి భగవానుడి యొక్క జ్ఞానబోధ పూర్తి అయిపోయిన తర్వాత ఈ జ్ఞానాన్ని ఎవరికి చెప్పాలనేటువంటి విషయాన్ని కూడా భగవానుడే తెలియజేశాడు. అందువల్ల ఎవరికి అర్థమవుతుంది చెప్పడం, ఎవరికి చెప్పినా సరే ఎవరికి అర్థమవుతుంది, ఎవరి యొక్క బుద్ధి సూక్ష్మంగా ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. అంటే శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. సూక్ష్మంగా ఉండటం అర్థం ఏంటంటే ప్రపంచంలోకి పరుగులు పెట్టేటువంటి వ్యవహారాలు ఏవి బుద్ధిలో ఉండకూడదు. ఒక్క శాస్త్రాన్ని తెలుసుకోవటం మీదనే దృష్టి ఉండాలి, అది బుద్ధి సూక్ష్మం. బుద్ధి సూక్ష్మత ఉండాలంటే మనశ్శుద్ధి కావాలి, చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి కావాలి అని అంటే ప్రాపంచిక విషయాల మీద వ్యామోహం ఉండకూడదు. ప్రాపంచిక విషయాల మీద వ్యామోహం లేకుండా పోవాలంటే నిష్కామ కర్మలు చేయాలి. అందువల్ల మనం జ్ఞానాన్ని కనుక పొందాలంటే నిష్కామ కర్మలు చేయాలా? నిష్కామ కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుద్ది, చిత్తశుద్ధి వల్ల బుద్ధి సూక్ష్మత కలుగుద్ది, బుద్ధి సూక్ష్మత వల్ల శాస్త్రజ్ఞానం అవగతమవుతుంది. శాస్త్రజ్ఞానం అవగతమైతేనే సరిగ్గా సాధనలు చేయగలుగుతాం, సాధనలు సరిగ్గా చేస్తేనే మోక్షం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక వరస. అందువల్ల యజ్ఞదాన తపస్సులు వదలకుండా చేయండి అన్నారు.